నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ బేద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి ఇష్టవర్ధన్ రెడ్డి వర్గీయులు వేరువేరుగా ఎన్టీఆర్ వర్ధంతులు నిర్వహించారు. పలు కార్యక్రమాల్లో కాటంరెడ్డి ఇష్టవర్ధన్ రెడ్డి పాల్గొనగా బేద వర్గీయులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎవరికి వారే యమునా తీరాన సందంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మరి వారసులైనటువంటి మనందరం కూడాను ఈ పార్టీని తీసుకెళ్ళాలి. రాబోయే ఎన్నికల్లో వర్జిల్లాలి టైగర్ కోటారెడ్డి గారి నాయకత్వం, వర్జిల్లాలి కోటారెడ్డి గారి ఈశ్వర్ది గారి నాయకత్వం, వర్జిల్లాలి కోటారెడ్డి ఈశ్వర్ది గారి నాయకత్వం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత రక్తదానం కూడా జ్యోతి బాబురావు గారి ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. అదే విధంగా అన్నదానం కూడా ఈ శిబిరం దగ్గర నిర్వహించబోతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ, ఎన్టీఆర్ అభిమానులందరూ, నందమూరి వంశ అభిమానులందరూ దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. మంచి పసంద అయినటువంటి బిర్యానీ ఏర్పాటు చేయబడినది. కాబట్టి సార్ ఇటు కూడా చూడండి సార్. Thank you.
తారక రామారావు గారు ఆశీర్వాదను. జవహర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, బేదా రవిచంద్ర నాయకత్వం. వర్ధంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారు దాదాపు 30 ఏళ్ళు సినీ రంగంలో ఉండి తనదైన శైలిలో తన టీవీని, తన దర్పాన్ని, మరి ముఖ్యంగా దైవాంశ సంపూర్తులుగా ఎన్నో పాత్రలు వేసి ప్రజల మన్నలు పొంది ప్రజల హృదయాల్లో చోటు చేసుకుని అవతల దాన్ని వదిలేసి ఇది కాదు మనం జన్మకి సార్థకత కావాలంటే అట్ట అడుగునున్న పేదవారికి సేవ చేయాలనే దృక్పథంతో వీటన్నిటినీ వదిలేసి సంపదలను, ఆస్తిని పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో నిస్వార్థంగా సేవ చేసిన నాయకుడు రామారావు గారు. చాలామందికి తెలుసు 9 నెలల్లో పార్టీ స్థాపించి మార్చి 5వ తేదీ 10వ తేదీ స్టార్ట్ చేసి జనవరి 5వ తేదీకి ప్రభుత్వం ఏర్పడింది. అంత కొద్ది టైంలో రాష్ట్రం అంతా నలుమూలలా తిరిగి అందరినీ ఆకర్షించి వారి అందరి మరీ ముఖ్యంగా చాలామంది కుటుంబాల్లో రాజకీయం ఎలగని వాళ్ళందరి కుటుంబాల్లో అవకాశం కల్పించి మరీ ముఖ్యంగా ఎక్కువ మంది బీసీ నేతలకి అవకాశం కల్పించి ఈ రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చిన నాయకుడు. ఎన్నికల ముందే వాగ్దానం చేశాడు 2 రూపాయల కిలో వేయిస్తాను, మధ్యాహ్నం భోజనం పిల్లలకు పెడతానని. ఎన్నికల ముందు 1 నెల రోజుల ముందు ఆనాటి ముఖ్యమంత్రి గారు అవి ప్రారంభించారు. కానీ ఎన్నికలైన తర్వాత రామారావు పెట్టిన పథకాన్ని ప్రజలే గుర్తించారు. కానీ ఎన్నికలు ముందు పెట్టినా అది ఆయన చెప్పిన దాన్ని ఈయన అమలు చేస్తున్నాడనే ఉద్దేశంతో ప్రజలు ఎవరు నమ్మలే. రామారావు గారు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట మీద గట్టిగా నిలబడి మద్యపాన నిషేధం అన్నప్పుడు అందరు అనుకున్నారు ఇది మద్యపానం, రాష్ట్రంలో మద్యపాన నిషేధం పెట్టే జరిగే పని అని. మొండిగా అవసరమైతే జోలైనా పట్టుకుని నేను ప్రజల మధ్యకు పోయి డబ్బులు సంతాను, కానీ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినకూడదని మొండిగా నిలబడుతున్నాయి. చాలా చెప్పుకోదగా అతను ఎప్పుడూ రాజకీయం చేయలే. రాజకీయవేత్త రామారావు అంటే అది ఎవరు నమ్మకూడదు. అతను రాజకీయాలు చేసే మెంటాలిటీ కాదు. అతను ఏదో ఒక ఆలోచన వస్తే అది ముక్కుసూటిగా అది న్యాయం అనిపిస్తే దాని మీద గట్టిగా నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ పార్టీ వ్యవస్థాపకుడు. వారు లేరు, 25 సంవత్సరాలు అయింది ఆయన పోయి. అయినా వారి ఆశయాలు కాపాడుకుంటూ ప్రజలకి వారు చేయాలనుకున్న సేవల్ని మనం అందరం పునరంకితమై చేసేదానికి మనం అందరం కట్టుదిట్టంగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈరోజు వారి వర్ధన సందర్భంగా ఇతనికి విచ్చేసి అందరూ కుమ్ముకూడిన నివాళులర్పించిన వారందరికీ చేతులెత్తి దండాలను పెట్టు నమస్కారం చెప్తాను. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, పేద ప్రజల ఆశా జ్యోతి, బడుగు బలమైన వర్గాల నాయకుడు, కీర్తిశేషులు, మా దైవం నందమూరి తారక రామారావు గారికి ఈరోజు 25వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ అలాంటి మహానాయకుడిని మరి ప్రపంచంలో ఎవరు కూడా చూడలేటువంటి మహానాయకుడు ఈరోజు మాకు నందమూరి తారక రామారావు గారు. ఆయన శ్రీరంగంలోనే కాకుండా రాజకీయ
వర్ధంతి సందర్భంగా కావల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారి నాయకత్వంలో ఈరోజు ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులర్పించి రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముందుగా కావలి డివిజన్ వైడ్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు బొగ్గవరపు శ్రీనివాస్ గారు అందరూ క్లుప్తంగా ఇది మీటింగ్ కాదు ఓన్లీ ప్రెస్ మీట్ క్లుప్తంగా ఇంటి రామారావు గారి గురించి నాలుగు మాటలు మాట్లాడి వివాదాలు ఎవరు దయచేసి మాట్లాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.